రాజుల రెండవ గ్రంథము 22:19 మనం చూస్తే, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పాదులగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి, గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించియున్నాను. నీవు చేయు మనవిని నేను అంగీకరించియున్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. రాజు అయినటువంటి హోషియా అనేటువంటి ఆయనతో ప్రభు చెప్తున్నటువంటి మాటలు. ఎవరు కన్నీరు కార్చారనంటే రాజైన హోషియా కన్నీరు కార్చాడు. ఎందుకనంటే అక్కడ మనం చూచాం, నిందాస్పదులుగా మీరు అవుతారు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు ఈ హోషియా అనేటువంటి ఆయన వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చాడు. దేవుని ఎదుట ఆయన బిడలం గురించి ఎంతగానో భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడే. నాకెందుకు వచ్చిందని అనుకోకుండా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాడు. మెత్తని మనసు, వాస్తవంగా రాజులు కఠినమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు, పాషాణంగా వారికి కన్నీరు రాదు, పాషాణ హృదయం. అలాంటి రాజు ఏం మాట్లాడుతున్నాడంటే, మెత్తనైన హృదయం కలిగి ఉన్నావు, దీనత్వమును ధరించి ఉన్నావు, దీన మనస్సును ధరించి ఉన్నావు. ప్రభు మాట్లాడుతున్నాడు. రాజు ఏమయ్యాడట, మిమ్ములను నేను చెప్పినట్లుగా నిందాస్పదంగా మిమ్మల్ని చేస్తాను అని చెప్పినప్పుడు వెంటనే ప్రవక్త చెప్పినటువంటి మాటలకు కన్నీరు కారుస్తూ మెత్తనైనటువంటి మనస్సును కలిగి, ఎహెస్కేలు కూడా అంటాడు భక్తుడు మాట్లాడుతూ, ఆయన రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తానన్నాడు. కనుక మన హృదయాలు కఠినమైపోతుంటాయి వాక్యం అన్నప్పటికీ, మెత్తనే హృదయం, దేవుని మాటలకు స్పందించే హృదయం, బండలాంటి హృదయం స్పందించదు, మెత్తనే హృదయము స్పందిస్తుంది. అతను దీనత్వాన్ని ధరించి ఉన్నాడు, దేవుని సన్నిధిలో కన్నీరు రాలుస్తున్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఒక రాజు కన్నీటి ప్రార్థన చేయటం, హోషియా అనేటువంటి ఆ రాజు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన కన్నీరు కార్చుట ద్వారా దేవుడు అన్నాడు, నీవు భయపడవద్దు, నీ మనవిని నేనేం చేశాను, అంగీకరించాను, నీ మనవిని విన్నాను, నీ ప్రార్థన విన్నాను, నీ మొరను విన్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు ఇబ్బందులు ఉండాను వెళుతున్నప్పుడు, ఎవరు నాకు నా జీవితం నిందాస్పదం అయిపోయింది, నిందల పాలైపోయింది, అపహాస్యంగా ఉంది, ఇలా బాధపడుతున్నావా, ప్రభు అంటున్నాడు నువ్వు కన్నీరు కార్చినట్లయితే. మనం దేవుని మాటలు వింటాం కానీ మన హృదయాన్ని పాషాణంగా మార్చుకుంటా ఉన్నాం. మన హృదయాన్ని మెత్తని హృదయంగా చేసుకున్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం అనేటువంటి మాట లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభు ఎద్దుకుని వచ్చి, ఎవడు దీనుడై నలిగిన హృదయంతో ప్రార్థిస్తాడో ఆ ప్రార్థన ఆయన దృష్టిస్తున్నాడు, ఆయన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. కనుక దీన మనస్సుతో నువ్వు చేయాలి ప్రార్థన, దీన మనస్సుతో నువ్వు చేసేటువంటి ప్రార్థన ప్రభు అంగీకరించి నీ జీవితంలో గొప్ప కార్యాలను ఆయన చేసేవాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించి, నీ ప్రార్థనకు సమాధానమిచ్చి, నీ ప్రార్థనకు జవాబునిచ్చి, నిన్ను దర్శించి, నిన్ను బలపరిచి నడిపించేవాడు. ఎంత ఆదరణ దేవునిలో, ప్రభువులో. మనుషుల దగ్గరికి వెళితే కృంగుదల, నీ బాధను చెప్పుకుని, అయితే ప్రభువు దగ్గర కన్నీరు కార్చినప్పుడు నీకు నెమ్మదిని, సమాధానమును, సంతోషాన్ని ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని మనం గ్రహించాలి ప్రియులారా.